దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం, మూడు పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రీ బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా ఉత్తమోత్తమమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్న దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు. అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు, పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా, వినిపించే విధంగా కొడదాం. ఏది ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీ చంద్రబాబు నాయుడు, జై శ్రీ పవన్ కళ్యాణ్, జై శ్రీ నరేంద్ర మోదీ. అద్భుత అద్భుత. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు, యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్కి ఇచ్చారు. ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి 1000 కళ్ళతో, 100000 కళ్ళతో, 1000000 కళ్ళతో ఎదురు చూస్తున్న శుభతరుణం. బాబు గారు వస్తున్నారు, అమరావతి పిలుస్తోంది, కంపెనీలు క్యూ కడుతున్నాయి, ఉద్యోగాలు తరలి వస్తున్నాయి, అభివృద్ధి పరుగులు పెడుతోంది. నవ్యాంధ్ర సన్ రైజ్ సిటీ, ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించతగ్గ శుభతరుణం ఆసన్నమైంది. అదెంతో దూరం లేదు. ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమమైనటువంటి రాజకీయం.